చాలా ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు, డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని. మంచిది అది, కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది, కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. నువ్వు చెప్పలు కూడా నచ్చిందా, నువ్వే చెప్పలు కూడా మోదీ గారు చప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు, ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో, అంటే మనకి ఒక పిఠాపురంలోనే 600 షణ్మల 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగింది చెప్పండి ఈరోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి, అలాగే ఒక పిఠాపురం దాదాపు 1,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు, ఇలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితులు ఉండకపోయినా రేపు అయిపోద్ది, మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది, దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది. ఇక్కడ అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది, మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేటు ఉద్యోగం మిమ్మల్ని అడగలడు, ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ ఉద్యోగం మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది బికమ్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం. పలానా ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా ఎందుకంటే మీ కష్టం అది, మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షను దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితి లేదని అలా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారని నేను అంటలేదు. 1-2 పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఎంప్లాయీ దగ్గర ఈరోజు పొద్దున్న నుంచి కనీసం 100,000 రూపాయలు ఉంటుంది. ఒక కాకినాడ జిల్లాలోనే 6,000 మంది దగ్గర 100,000 రూపాయలు ఉంటుంది, 100,000 రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అకౌంటబిలిటీ, ఎవరి చేతుల్లోంచి వెళ్ళదు, ఒక 100 రూపాయలు వెళ్ళదు లేదు. మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం, మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు, లేదంటే నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక ఎమ్మెల్యే కానీ చెప్తున్నాను, ఎవరు లేనప్పుడు అసలు మేమేం, మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే అసలు అధికారుల వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్నే నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం, ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం, వారే ఈరోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతాం.